సార్, మరి ఎలాంటి సిమ్టమ్స్తో మనం తెలుసుకోవచ్చు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అని? అది కూడా ఒక ఈరోజు రేపులో జరగదు కదా సార్, పీరియడ్ వైజ్గా వస్తూ ఉంటుంది కదా, ముందే పేషెంట్ ఎట్లా అలర్ట్ అవ్వాలి? సో యూజువల్గా కిడ్నీ స్టోన్ ఉన్న ప్రదేశాన్ని బట్టి వాళ్ళలో సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో ఉన్న భాగంలో ఉంటే కనుక, కిడ్నీలో ఉంటే ఏమైతే వాళ్ళకి చిన్నగా నడుము నొప్పిలాగా స్టార్ట్ అవుతుంది. సో అది మన హిప్ పైన కానివ్వండి, అలాగే లంబార్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఒక చిన్న డల్ ఏకింగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ డల్ ఏకింగ్ పెయిన్ మొదట్లో స్టార్ట్ అయినప్పుడు చాలా వరకు వీళ్ళు అపోహ పడేది ఏంటంటే అది ఒక బ్యాక్ పెయిన్ అనుకుంటారు, ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. బట్ అది కంటిన్యూగా మళ్ళీ 3 రోజులకు 5 రోజులకు వారం తర్వాత అలాగే స్టార్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ పెయిన్ అనేది ఇంటెన్సిటీ పెరుగుతుంటుంది. అంటే ఆ పెయిన్ ఇంకా ఎక్కువ మోతాదులో రావడం. సో మెల్లిమెల్లిగా ఆ యొక్క బ్యాక్ నుంచి గ్రాయిన్ రీజన్, అంటే మన మూత్రం వెళ్ళే ప్రదేశం వరకు కూడా ఒక చిన్న డ్రాగింగ్ పెయిన్ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఆ స్టోన్ కిడ్నీలో ఉన్నట్టుగా గుర్తించాలి. డెఫినెట్గా ఆ కిడ్నీ నొప్పి అనేది పరిగణించాలి, అది బ్యాక్ పెయిన్ కింద తీసుకోకూడదు. సో వీళ్ళల్లో మళ్ళీ కొన్నిసార్లు స్టోన్ ఒకవేళ యురేటర్లో ఉందనుకునేది, రీనల్ పెల్విస్ కానీ యురేటర్లో ఉంటే కనుక ఏమవుతాయంటే చిన్నగా యూరిన్ పోసేటప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలో ఉన్న స్టోన్ ఉన్నప్పుడేమో కేవలం బ్యాక్లో నొప్పి వరకే ఉంటుంది, మహా అంటే గ్రాయిన్ వరకే వస్తుంది. బట్ ఎప్పుడైతే యురేటర్లో కనుక స్టోన్ వస్తుంటే ఏమవుతాయంటే యూరిన్ పోసేటప్పుడు నొప్పి రావడము, అలాగే యూరిన్ పోసేటప్పుడు విపరీతమైన మంట రావడము, సో అలా తట్టుకోలేనంత నొప్పి, అలాగే సడన్గా ఎప్పుడో మనం నిద్రలో ఉన్నప్పుడు మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు చాలా విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. చాలా విపరీతం అంటే ఒక చేపలా మనం కొట్టుకోవాల్సి వస్తుంటుంది. సో అంతలా నొప్పి వస్తుంటుంది, ఆ యూరిన్ మంట ఉంటుంది. అలాగే యూరిన్ ఇందాక చెప్పినట్టు కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ కనుక ఉంటే అది చాలా స్పైకీగా ఉంటుంది, చాలా స్టోన్ అంతా రఫ్ సర్ఫేస్ ఉంటుంది. అది కాస్త దిగుతున్నప్పుడు ఏమవుతుంటే ఆ యొక్క యురేటర్ యొక్క మెంబ్రేన్స్ని కోసేస్తూ ఉంటుంది, అప్పుడు ఏమవుతుంటుంది బ్లడ్ అనేది వస్తుంటుంది. సో యూరిన్లో బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే విపరీతమైన నొప్పి, తర్వాత యూరిన్ రెడ్ కలర్లో రావడము. సో అలాంటివి జరుగుతుంటాయి. సమ్ టైమ్స్ ఏమవుతుంటే ఆ స్టోన్ కనుక ఒకవేళ అబ్స్ట్రక్ట్ అయింది అనుకోండి, అక్కడే ఉండిపోతే ఏమవుతుంటే యూరిన్ రాదు. అంటే పేషెంట్ యూరిన్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు, చాలా నొప్పి వస్తుంటుంది, ఫీల్ ఉంటుంది కానీ పోతే రాదన్నమాట. సో అప్పుడు యూరిన్ అబ్స్ట్రక్ట్ అవుతుంది. సో అది ఎప్పుడంటే వెసికో యూరేటర్ జంక్షన్ దగ్గర ఒకవేళ స్టోన్ అక్కడే ఆగిపోతే, సో అప్పుడు యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది అనమాట. సో చాలా వరకు ఇలాంటి స్టోన్ ఇమ్మీడియట్గా తీసేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఒకవేళ యూరిన్ కనుక పేషెంట్ పాస్ చేయలేకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి సో వెంటనే ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ యూరిన్ అవుట్పుట్ రాలేదనుకోండి, సో ఆ యూరేటర్ మొత్తం ఆ యూరిన్ అంతా జామ్ అయిపోతుంది. సో ఆ జామ్ అయిపోవడం మూలన ఏమవుతుందంటే ఆ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ మొదలై ఆ పైలోనెఫ్రైటిస్ డెవలప్ అవుతుంది, అక్కడ చీము లాంటి పదార్థాలు అన్నీ చేరిపోయి ఏమవుతాయంటే కొన్నిసార్లు ఆ విధంగా యూరిన్ అంతా అక్కడే నిలిచిపోవడం వలన కిడ్నీ డ్యామేజ్ కూడా జరగవచ్చు అన్నమాట. సో ఇనిషియల్గా వాళ్ళలో బ్యాక్ పెయిన్ రావచ్చు, సడన్గా స్టమక్ పెయిన్ లాంటి కడుపు నొప్పి అది రీనల్ యాంగిల్లో రావచ్చు, తర్వాత చాలా విపరీతమైన నొప్పి, తర్వాత యూరిన్లో మంట, యూరిన్ పోసేటప్పుడు నొప్పి, అలాగే యూరిన్ పోవాలని ఉన్నప్పుడు పోవాలని అనిపిస్తుంటే బట్ యూరిన్ రాదు, అలాగే వీటన్నిటితో పాటు సడన్గా వామిటింగ్స్ డెవలప్ అవుతాయి. సో ఎప్పుడైతే రీనల్ యాంగిల్లో పెయిన్, అంటే మనకి రీనల్ యాంగిల్లో పెయిన్ విత్ కంప్లీట్ వామిటింగ్స్ నాసియా కనుక ఉంటే 100% ఇది కిడ్నీ స్టోన్ కిందనే మనం చూడాలి. ఓకే, రైట్. సో ఇలాంటి సిమ్టమ్స్ గమనించిన పేషెంట్స్ ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? సాధారణంగా ఎప్పుడైతే కిడ్నీ స్టోన్ రీనల్ స్టోన్ ఉన్నది అని వాళ్ళకి డౌట్ వస్తే కనుక ఎక్స్రే కేయూబీ, సో మనం నిల్చొని ఎక్స్రే ఒకటి తీస్తుంటారు, కిడ్నీ యూరేటర్ బ్లాడర్ దాన్ని ఎక్స్రే తీస్తారు, దాంట్లో కనుక కొన్ని స్టోన్స్ మనకు కనపడతాయి మ్యాక్సిమంగా. అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, సో నార్మల్ స్కాన్ కనుక చేస్తే కనుక సో అది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేకపోతే యూరేటర్లో ఉన్నదా బ్లాడర్లో ఉన్నదో తెలుస్తుంది. కొన్నిసార్లు ఏమైతే కొన్ని స్టోన్స్ కొన్ని అల్ట్రాసౌండ్లో బయటపడవు, సో అలాంటి వాళ్ళలో సిటీ అబ్డమెన్ చేయించాల్సి ఉంటుంది. సిటీ స్కాన్లో కనుక చిన్న చిన్న స్టోన్స్ కొన్ని కిడ్నీకి బ్యాక్ సైడ్ ఉన్న పోస్టీరియర్ రీజియన్లో ఉన్న స్టోన్స్ కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో బయటపడవు, సో అలాంటి వాటిలో సిటీ స్కాన్ బయటపడుతుంది. ఇవి కాకుండా చాలా మైన్యూట్ స్టోన్స్ ఉంటాయి కొన్ని, అంటే శాండ్ గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఐవీపీ అనే టెస్ట్ చేస్తారు, సో ఇంట్రావీనస్ పైలోగ్రామ్. సో మన చేతికి ఒక డై అనేది ఇస్తారు, సో ఆ డై ఇచ్చేసి ఏంటంటే మన ఆ డై ఇచ్చిన తర్వాత కొన్ని ఎక్స్రేస్ తీస్తారు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న బ్లాక్స్ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయో దాంట్లో ఐవీపీలో మనకు తెలుస్తుంది. అలాగే వీటితో పాటు కామన్గా యూరిన్ టెస్ట్, నార్మల్ యూరిన్ టెస్ట్ కనుక చేస్తే కనుక దాంట్లో క్రిస్టల్స్ ఏర్పడిపోతుంటాయి. నార్మల్గా యూరిన్లో కొన్ని క్రిస్టల్స్ వస్తున్నా లేకపోతే ఆర్బీసీ కనుక ఎక్కువ వస్తున్నా అంటే బ్లడ్ లాంటిది వస్తున్నా, సో అప్పుడు మనం సస్పెక్ట్ చేయొచ్చు ఒకడే ఎక్కడో స్టోన్ ఉంది, ఆ స్టోన్ పార్టికల్స్ యూరిన్లో చిన్న చిన్నగా రిలీజ్ అవుతున్నాయి. సో ఈ పరీక్షలలో దాదాపుగా తెలిసిపోతుంది. రైట్ సార్, ఎలాంటి కిడ్నీ స్టోన్స్కి ఆపరేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? అదర్వైజ్ లైఫ్ కేర్ హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ మీరు ఈ పేషెంట్స్కి సజెస్ట్ చేస్తారు?
కిడ్నీ స్టోన్స్ సైజు బట్టి అలాగే ఆ కిడ్నీ స్టోన్ ఎక్కడ ప్లేస్ అయిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఎలాంటి స్టోన్ అంటే బిలో 10 mm స్టోన్స్ వరకు వీ కెన్ వెయిట్, అంటే 10 mm స్టోన్స్ వరకు ఏదైనా మందు లాంటివి, అది హోమియోలోనో లేకపోతే చెట్ల మందులో ఏదైనా ఆయుర్వేదిక ఏదైనా, సో వీ కెన్ వెయిట్ అనమాట. సెట్ 10 mm బిలో ఉన్న స్టోన్స్ సేఫ్గా అవి మనం ఏదైనా మందుల ద్వారా తగ్గించవచ్చు. ఈవెన్ యూరాలజిస్టులు కూడా ఏం చేస్తారంటే అలాంటి 10 mm స్టోన్స్ ఉంటే కనుక నార్మల్ డయూరిటిక్స్ ఇస్తారు, అంటే యూరిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే మందులు ఇచ్చి ఆ యూరిన్ ఫ్లోలో ఆ స్టోన్ పడిపోయేలాగా చేస్తారు. ఎప్పుడైతే 10 mm అబోవ్ పెరిగిపోతుంటాయో ఛాన్సెస్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి, అంటే మెడికేషన్స్కి వాళ్ళ రెస్పాన్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు డెఫినెట్గా అది ఆపరేషన్కి దారి తీయచ్చు. అలా అని చెప్పేసి మళ్ళీ అక్కడ స్టోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, అక్కడ 15 mm ఉన్నా 20 mm వరకైనా మనం వెయిట్ చేయవచ్చు, అంటే అది స్లోగా కరిగిపోయే స్టోన్స్ అనమాట. సో అలాంటి వాటిలో కూడా కొంత మెడికేషన్ ఇవ్వచ్చు 15 mm, బట్ మనం ఫ్రీక్వెంట్గా దాన్ని మానిటర్ చేయాలి, అంటే ఒకవేళ ఆ స్టోన్ కరుగుతుందా లేదా, ఒకవేళ కరగకుండా పెరుగుతుంది అనుకోండి డెఫినెట్గా మళ్ళీ అది ఆపరేషన్కి వెళ్ళాలి. సో కొన్నిసార్లు ఏమవుతుంది, స్టోన్ మీరు అన్నట్టుగా సార్ 10 mm స్టోన్ కన్నా తక్కువ ఉన్నది మనం వెయిట్ చేయాలి కదా ఆపరేషన్ వద్దు, కానీ కొన్నిసార్లు ఒకవేళ 6 mm స్టోన్ అయినా 7 mm స్టోన్ అయినా అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వెసికో యూరెట్రిక్ జంక్షన్ దగ్గర అది వచ్చి ఆగింది, అది పడిపోవట్లేదు, సో అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది, యూరిన్ని బాగా ఆపేస్తుంది, సో అలాంటప్పుడు ఆ స్టోన్ చిన్నదైనా కూడా వెంటనే ఆపరేట్ చేసి తీసేయాల్సి ఉంటుంది. సో స్టోన్స్ జనరల్గా 10 mm బిలో వరకు మనం మెడిసిన్స్ కానీ ఎక్కడైనా వాడుకొని చూడవచ్చు, అన్లెస్ వేరే సింప్టమ్స్ ఏవి డెవలప్ కాకపోతే, అంటే పేషెంట్కి చాలా అంటే ఇందాక చెప్పినట్టు యూరిన్ అవుట్పుట్ బాగుంది, ఎలాంటి పెయిన్ కనుక లేదు, అలాగే యూరిన్ పోసేటప్పుడు మంట అట్లాంటివి లేననుకోండి, సో నార్మల్గా మెడిసిన్. సో మా దగ్గర అయితే ఎక్కువ శాతం వరకు, అంటే మన దగ్గరకు వచ్చిన కేసెస్లో ఎక్కువ శాతం సక్సెస్ రేట్గానే వాళ్ళని ట్రీట్ చేస్తాం. సో నార్మల్ స్టోన్స్ ఈవెన్ అక్యూట్ పెయిన్ వచ్చిన వాళ్ళని కూడా, అంటే కాస్త నొప్పి మైల్డ్ సింప్టమ్స్ ఎవరైతే బాధపడుతూ వచ్చిన వాళ్ళకు కూడా మేము కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చేసినాం, ఆ మెడిసిన్స్తోని ఆ యూరిన్ రీనల్ క్యాలిక్యులే పడిపోవడం కూడా జరిగింది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో కనుక, సో రీనల్ క్యాలిక్యులేలో మనకు మేజర్గా హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ద ఫస్ట్ మెడికేషన్ బెర్బరీస్ వల్గారిస్ అంటున్నాం. సో బెర్బరీస్ వల్గారిస్ అనేది మదర్ టింక్చర్ ఫామ్లో డైలీ 3 పూటల 4 పూటల కనుక తీసుకుంటే స్టోన్ గ్రాడ్యువల్గా కరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే క్యాంతారిస్ అనే మందు ఉంటుంది. సో ఇది ఇందాక చెప్పినట్టు అక్యూట్ సింప్టమ్స్ ఎవరైతే ఆల్రెడీ రీనల్ స్టోన్స్తో బాధపడి విపరీతమైన యూరిన్ మంట అలాగే వామిటింగ్స్ తర్వాత ఫీవర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, సో అలాంటి వాళ్ళలో క్యాంతారిస్ అనే మందు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో మార్నింగ్ 6 pills, మధ్యాహ్నం 6 pills, నైట్ 6 pills, అలా ఒక 5 రోజులు కనుక వేస్తే ఆ యొక్క సింప్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి, దాంతోపాటు బెర్బరీస్ మదర్ టింక్చర్ ఇవ్వడం వలన స్టోన్ కూడా కరిగిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు అబ్స్ట్రక్టెడ్ బాగా స్టోన్ కనుక బాగా ఇరుక్కుపోయి యూరిన్ రాకుండా ఉండడము, తర్వాత విపరీతమైన నొప్పి, తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి. సో వీళ్ళలో టబాకన్ మనం మందిస్తాం, టబాకం 30 అనే మందు. సో ఇది ఫ్రీక్వెంట్గా రిపీట్ చేస్తాం, అంటే మేము స్టోన్స్ ఆల్రెడీ ఉన్న పేషెంట్స్కి మేము వాళ్ళ ఇంటికి ఈ మందు ఇచ్చి పెడతాం. ఎప్పుడైతే మీకు నొప్పి ఎక్కువ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ కరుగుతూ అది బయటపడిపోయే అవకాశం ఉంది, అలాంటప్పుడు మేము చెప్తాం మీకు స్టోన్ బయటపడే అవకాశం ఉన్నప్పుడు మీకు నొప్పి వస్తుంది, అండ్ ఎస్పెషల్గా ఇది ఎప్పుడు పడిపోతుంది అంటే మార్నింగ్ పూట మనం మోషన్కి వెళ్ళినప్పుడు. సో ఎందుకంటే అప్పుడు మనం ఎగ్జర్షన్ ఎక్కువ ఇస్తాం, సో మోషన్ వెళ్ళేటప్పుడు ఎక్కువ ఎగ్జర్షన్ ఇస్తాం కాబట్టి ఆ టైంలో ఈ 2 ప్రెజర్స్ కలిపి, అంటే యూరిన్ ప్రెజర్ ప్లస్ మోషన్ ప్రెజర్ 2 కలిపి స్టోన్ బయటకు వచ్చే అవకాశం ఉంది, కానీ ఒక విపరీతమైన నొప్పి ఉంటుంది. సో ఒకసారి ఏమవుతుంది, ఆ యూరిన్ స్టోన్ అనేది వస్తుంది, పడిపోయే అవకాశం చివరి స్టేజ్లో ఉంది, నొప్పి విపరీతంగా ఉంది, అలాంటప్పుడు ఈ యొక్క టబాకం 30 మందుని ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి సో రిపీట్ చేస్తే కనుక నొప్పి తగ్గి ఆ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే స్టోన్ని పడిపోయే అవకాశంగా తోసేస్తుంది అనమాట. సో ఈ 3 రకాల మంది, అలాగే కొంతమంది స్టోన్స్ రైట్ సైడ్లో ఉంటే లైకోపోడియం కానివ్వండి, అలాగే హైడ్రాంజియా మదర్ టింక్చర్ కానివ్వండి, అలాగే స్టోన్స్తో పాటు విపరీతమైన యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు సర్సాపరిల్లా కానివ్వండి. సో ఈ ఒక 10 రకాల మందులతోని మనం రీనల్ క్యాలిక్యులేని మనం హోమియోపతి ద్వారా ట్యాకిల్ చేసే అవకాశం ఉంది. ఓకే సార్, పిల్లల్లో కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, మీ దగ్గరికి వచ్చిన స్టోరీస్ ఏమైనా షేర్ చేసుకుంటారా? చాలా అంటే చాలా, అంటే బిలో 10 ఇయర్స్ లోపల స్టోన్స్ రావడం చాలా తక్కువ మంది, సో అబౌ 10 ఇయర్స్ పిల్లలలో కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా పిల్లలలో స్టోన్స్ అనేటివి రావడం తక్కువే, ఎందుకంటే మనలాగా పిల్లలు వెయిట్ చేయరు, అంటే ఇప్పుడు మనకు దాహం వేస్తుంది అనుకోని మనం ఒక 1 అవర్ వెయిట్ చేసి మనం తాగుతాం. సో జనరల్గా పిల్లలు ఏంటంటే వాళ్ళ టైంలో కానీ వాళ్ళకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అలా తాగేస్తూ ఉంటారు, అలాగే మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటాం ఎండకు కానీ దానికి, పిల్లల్లో తక్కువ. సో ఓవరాల్గా చూసుకున్నా
సో పిల్లలలో బిలో 15 ఇయర్స్ వరకు తక్కువే. కానీ కొంతమందిలో నేను చూశాను కొన్ని కేసెస్ పిల్లల్లో ఈవెన్ 5 ఇయర్స్ లోపల బేబీలో కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినాయి. బికాస్ నేను ఇందాక చెప్తున్నట్టు కొన్ని కొన్ని రకాల అబ్నార్మల్ ప్రక్రియలు వాళ్ళలో ఎక్కువగా ఫాస్ఫరస్ కాల్షియం అనేది అధిక మోతాదులో రిలీజ్ అవ్వడము, దాంతో స్టోన్స్ అవ్వడము, అలాగే కొన్ని రకాల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు బాధపడము, సో దాంతో స్టోన్స్ అవ్వడం, అంటే అక్యూట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఇందాక చెప్పిన బ్యాక్టీరియాలు దాంట్లో అది వదిలే టాక్సిన్స్ దాని మూలన స్టోన్స్ అవుతుంది. సో కొంత పిల్లల్లో కూడా కొంతమందిలో మేము చూసాము, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం. సో పిల్లలలో కూడా కొంతమందిలో ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ స్టోన్స్ ఫామ్ అయిన పేషెంట్స్కి అండ్ అవ్వకుండా కిడ్నీస్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పేషెంట్స్కి డైట్ ప్లాన్ మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? సో సాధారణంగా ఎవరైతే కిడ్నీ స్టోన్స్ అయినాయో సో వాళ్ళు ఆపరేట్ అవ్వడమో తర్వాత ఆ స్టోన్ రిమూవ్ అవుతుంది, బట్ వీళ్ళల్లో మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయితే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ టెండెన్సీ తగ్గించుకోవడానికి వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలని మనం అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి. ఎక్కువగా కాల్షియం ఉండే పదార్థాలు అంటే ఎక్కువ మోతాదులో మిల్క్ కానివ్వండి, ఎక్కువ మోతాదులో డైరీ ప్రోడక్ట్స్ కానీ అలాంటివి తీసుకోకూడదు. అలాగే టీ కాఫీస్ కనుక ఎక్కువ తాగే అలవాటు ఉంటే వాటిని తగ్గించుకోవాలి. అలాగే కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు లైక్ పాలకూర కానివ్వండి, తర్వాత ఈ క్యాబేజ్ లాంటివి కానివ్వండి, తర్వాత లెంటిల్స్ కానివ్వండి అంటే సోయా బీన్స్ కానివ్వండి, సో ఇలాంటివి, తర్వాత టమాటో కానివ్వండి, టమాటో ఎస్పెషల్లీ పైన ఉండే లేయర్స్, సో వాటిని ఎవరైతే తీసుకుంటారో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితులు కొన్నిసార్లు అంటాము సో ఇవి రొటీన్ డైట్లో మనం అన్నీ అవాయిడ్ చేయలేము కదా అన్నాం, అలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు నార్మల్గా మీరు తీసుకునే వాటర్ కన్నా ఆ రోజు ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకుంటే కనుక కొంత సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాపర్ హైడ్రేషన్ అంటే మన బాడీని కంప్లీట్గా హైడ్రేట్ చేస్తూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా వాటర్ అట్గా తీసుకుంటూ ఉండాలి, సో ఫ్రీక్వెంట్గా యూరిన్ అవుట్పుట్ ఉండేలా చూసుకోవాలి. సో అట్లా ఉన్నప్పుడు కూడా ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే ఎవరైతే స్మోకింగ్ అట్లాంటి అలవాటు ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు కూడా సో అవి కనుక మానేయాలి. సో ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ వల్ల ఏంటి నష్టం అంటే ఆల్కహాల్ సేవించే వాళ్ళలో ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో తద్వారా యూరిక్ యాసిడ్ వాళ్ళలో ఎక్కువ అవుతున్నప్పుడు అవి కూడా స్టోన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్మోక్ అండ్ ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పిన నోనో ఫుడ్స్ అన్నీ ఎస్ఎస్ ఫుడ్సే, బట్ అతి ఏది కూడా మంచిది కాదు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అని మనం చెప్పక్కనే చెప్పుకోవచ్చు. Subscribe. RTV. 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 RTV.